CMS for CA, 10th pass Rendi, CL Gavellandi, Partha Desalone, Alabaid Mandi CLC, Junior MEC, CAC Nundi, CA, CMA, CS, Final Varku Class Lubodistu, Kevalum Rankul Matrame Kakunda, Atitika Putinata Satam Sadistuna Vithya Samsta, CMS for CA. Telangana Sarkar versus Governor Vyavaharam, Yepatuncho hot topic. Aithe Tajaga Secretariat Prarambhotsavam Vela, Marosari, Heat Putinche, Matla Total Peltunai. Inthaki Yavardi Tappu, Yavardi Oppu. తెలంగాణలో ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. అప్పుడే చల్లారినట్లు అనిపించినా అంతలోనే అంతులేని అగాధం ఉన్నట్లుగా రెండు చోట్ల నుంచి వచ్చే కామెంట్స్ను బట్టి అర్థమవుతూ ఉంటుంది. తాజాగా నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వివాదం రాజుకుంది. తనకు సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదంటూ గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. గచ్చిబౌలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి వచ్చే దేశాధినేతలను సైతం కలుసుకునే అవకాశం ఉంటుంది, కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేమన్నారు. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి అని తెలిపారు. కొన్ని దేశాలు దగ్గర కావచ్చు, కానీ రాజ్ భవన్, ప్రగతి భవన్ మాత్రం కాలేవని తేల్చేశారు. సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మంత్రులు తప్పుబట్టారు. సచివాలయం ప్రారంభానికి గవర్నర్ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వందే భారత్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని ప్రధాని పిలిచారా అని నిలదీశారు. ఎన్నిసార్లు ఎవరు ప్రారంభించాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఇష్టమన్నారు హరీష్ రావు. గవర్నర్గా, మహిళగా తమిళిసైను గౌరవిస్తామని, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్ వ్యవహరించడం బాధ కలిగిస్తోందన్నారు మంత్రి హరీష్. గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ ఇప్పుడు 7 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు వెనక్కి పంపడం రాజకీయం కాకపోతే మరేమిటి అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వైద్య విద్య ప్రొఫెసర్ల విరమణ వయస్సు పెంపు బిల్లు 7 నెలలు ఆపడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే తప్ప బిల్లులపై కదలిక రాలేదని, ఇది సమంజసమా అంటూ ఫైర్ అయ్యారు. సమ్ పీపుల్ ఓన్లీ టాక్, దే డోంట్ డూ ఎనీథింగ్. వీ క్యాన్ మీట్ ది హెడ్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ బట్ వీ కెనాట్ మీట్ ద హెడ్ ఆఫ్ దిస్ స్టేట్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సమ్టైమ్స్. అండ్ వీ కెనాట్ కమ్ క్లోజర్ ఆల్సో. వీ కెన్ కమ్, కంట్రీస్ క్యాన్ కమ్ క్లోజర్ బట్ వెరీ అన్ఫార్చునేట్. ఐ షుడ్ నాట్ టాక్ పాలిటిక్స్ బట్ రాజ్ భవన్, ప్రగతి భవన్ కెనాట్ కమ్ క్లోజర్ ఫార్ ద వేక్ ఆఫ్ ద సేక్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఓపెన్ బట్ దర్ ఇస్ నో ఎనీ ఇన్విటేషన్ ఫర్ ద ఫస్ట్ సిటిజన్. అటు మంత్రి గంగుల కమలాకర్ కూడా గవర్నర్పై విమర్శలు గుప్పించారు. గవర్నర్ రాజకీయాలు చేయకపోతే గౌరవించే వాళ్లమేనన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు నష్టాన్ని కలిగిస్తే గవర్నర్ ఎందుకు కేంద్రాన్ని సాయం కోరడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మా రాజకీయ నాయకులు కలవడండి, రైతులకు కలుస్తాడు, ప్రజలకు కలుస్తాడు, రాజకీయ దృష్టిలో కలిసే అవసరం లేదు మాకు. మేము మమ్మల్ని నమ్ముకున్న రైతులను ప్రజలను కలుసుకుంటే తప్ప, కానీ ఇట్లా స్వార్థ రాజకీయాల కోసము, తెలంగాణలో విచ్చిపెట్టే వాళ్ళ కోసం మరి గవర్నర్ గారు బాధ్యత లేదా అండి? కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిందా గవర్నర్ గారు? ఫుడ్ కార్పొరేషన్ నిబంధనలు సడలించి మరి గవర్నర్ లెటర్ రాసిందా? మరి మోదీ గారిని కలిసి అయ్యా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఉన్నా, నేను తెలంగాణ రైతులు ఆదుకోమని చెప్పి కురని చెప్పిరా? ఎఫ్సీ నిబంధనలు పాటించండి, 10,000కు 10,000 ఇవ్వాలని చెప్పి మరి గవర్నర్ ఎందుకు లెటర్ రాయలేదు? గవర్నర్ బాధ్యత లేదా? ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు ఇప్పుడు మరింత దెబ్బతిన్నాయన్నది నేతల వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు గవర్నర్ తప్పుపడుతుంటే గవర్నర్ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.